टुडे टीवी न्यूज़ की स्वागतम ना पेरु उषा मुंदुगा मुख्यांशालु प्रति एटा 12,000 కోట్లు కేవలం ఆసరా పింఛన్ల కోసం ఖర్చు స్పీకర్ పోచారు గురుకుల పాఠశాలను నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ పోచారు కడప జిల్లా ప్రొద్దుటూరు జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇంజా సోమశేఖర్ మృతి చెందిన కార్మికులకు ప్రభుత్వమే ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకోవాలని జనసేన పార్టీ నూజివీడు ఇన్ఛార్జ్ వెంకట భాస్కర్ రావు అన్నారు. డివిజన్ గాజుల రామారం శ్రీరామ్ నగర్ లో గల శ్రీ మార్కండేయ గుడి ప్రాంగణంలో ఈ రోజు సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వ్రతం అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అనేక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అప్పటి నుండి నెమ్మదిగా 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 మన కష్టాన్ని కూడా దొరికిపోయి సుఖంగా సంతోషంగా జీవిస్తాడు. 10 మంది కూడా మన వ్రతమేమ చెబుతూ కులకు మోక్ష మార్గానికి చేరుకున్నారు. ద్వితీయోధ్యాయం జయ హోత్రారాయణకి జయ మళ్ళీ భరిస్తూ ఏమి జరుగుతుందో బాధ్యత మార్పులు గమనించేది. అందరూ కూడా అత్యంత మార్పులు అందరూ చెప్పచ్చు, పర్వాలేదు చెప్పండి. మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పేరిట 42 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి ఏటా 12,000 కోట్లు కేవలం ఆసరా పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. ఈరోజు ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిరుమలాపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆసరా పింఛన్లను ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేని వృద్ధులకు వితంతువులను ఆదుకునే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పింఛన్లను 1,000 రూపాయల నుండి 2,000 రూపాయలకు పెంచినట్లు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్ల డబ్బులను అధికార యంత్రాంగం సకాలంలో అందించాలని అధికారులను కోరారు. నవంబర్ 18 తారీఖున ఒక రాజకీయ పార్టీ నూతన రాజకీయ పార్టీని ఆవిర్భావం చేయాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి దయవుంచి రాయలసీమ మిత్రులకి, రాయలసీమ శ్రేయాభిలాషులకి, రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్ని సంఘాలకి, పక్షాలకి నేను విన్నవించేది ఎందుకంటే ఖచ్చితంగా రాయలసీమ సమగ్ర అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దాం, పోరాటం చేద్దాం. తప్పనిసరిగా మన హక్కులను కాపాడుకుంటూ మన కావాల్సినటువంటి నిధులను రాబట్టుకుంటూ ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని మీరందరినీ ఆహ్వానిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియా మిత్రులకి మరొకసారి అభివృద్ధి కొరకు కడప జిల్లా ప్రొద్దుటూరు జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇంజా సోమశేఖర్ రెడ్డి పార్టీ సభ్యత్వానికి, స్థానిక సంస్థల రాష్ట్ర కమిటీ సభ్యత్వానికి రాజీనామా, రాయలసీమ వెనుకబాటు పోరాటానికై పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు రాజీనామా లేఖను ఫ్యాక్స్ లో పంపిన ఇంజా సోమశేఖర్ రెడ్డి బాబాబాయ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి, పేదవారికి, వారికి ఆదుకోవటానికి ఆసరా పెన్షన్ల పేరుతో సుమారుగా 42 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నాం. ఇదివరకు తెలంగాణ ప్రభుత్వం రాకంటే ముందు 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత 200ని 1000 చేస్తామని చెప్పి 1000 చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో 1000 రూపాయల పెన్షన్ బదులు 2016 ముసలులకు, వితంతులకు, వికలాంగులకు 1500 బదులు 3016 ఇస్తామని చెప్పి ఆ మాట ప్రకారం. నిజామాబాద్ నవంబర్ 15. భారతదేశం పాలించిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చాలా గొప్ప వ్యక్తి అని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్టు గురుకుల పాఠశాలలో నెహ్రూ జయంతి వేడుకల్లో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, గాంధీజీ స్వాతంత్ర ఉద్యమంలో ఆయనకు కుడిభుజంగా ఉన్న నెహ్రూ దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం సెప్టెంబర్ 17, 1948లో విముక్తి లభించినట్టు వివరించారు. నాన్ టీచింగ్ స్టాఫ్ కి, వేదిక మీద ఉన్నటువంటి గారికి, కొత్తగొండ భాస్కర్ గారికి, ఏజాజ్ గారికి, వేదిక ముందు భారత తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారికి చేదోడుగా వాదోడుగా పనిచేసి స్వాతంత్ర పోరాటంలో గాంధీ గారికి కుడిభుజంలాగా వ్యవహరించి స్వాతంత్రాన్ని బ్రిటిష్ పరిపాలన నుంచి దూరం చేసి మన స్వాతంత్రాన్ని సిద్ధించి తొలి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదినాన్ని మనము చిల్డ్రన్స్ డేగా జరుపుకునే అలవాటు, ఆనవాయితీ. అట్టి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. పంతొమ్మిది 17 ఆగస్టు అర్ధరాత్రి బ్రిటిష్ కబంధస్థాల నుంచి భారతదేశానికి విముక్తి కలిగింది. అంతవరకు మన దేశాన్ని బ్రిటిష్ వారే పరిపాలించారు. అయితే కొంత మనది కొద్దిగా తేడా ఉంది. దేశమంతా బ్రిటిష్ పరిపాలిస్తే మనం ఇప్పుడున్నటువంటి తెలంగాణ గడ్డ, నాందేడు, ఔరంగాబాద్, ఇటు ఆ ప్రాంతం అంతా కలుపుకొని నిజాం ప్రభుత్వం పరిపాలించాడు. దేశంలో ఇతర భాగాలన్నీ బ్రిటిష్ పరిపాలిస్తే ఈ దేశాన్ని, ఈ ప్రాంతానికి బ్రిటిష్ పరిపాలించలేదు, నిజాం ప్రభుత్వం పరిపాలించాడు. 15 ఆగస్టు 1947లో స్వాతంత్రం దేశానికి వచ్చినప్పుడు మన స్వాతంత్రం రాలేదు. మనం ఇంకా నిజాం ప్రభుత్వం కబంధస్థాల మధ్యనే ఉన్నాం. ఇట్లాంటిది దేశంలో 560 మంది రాజులు పరిపాలించారు, ముక్కలుగా. అందులో మన ముక్క ఒకటి. తెలంగాణ ఇప్పుడు ఏదైతే ఏర్పడ్డదో ఈ తెలంగాణ ఆనాడు నిజాం ప్రభుత్వం కంట్రోల్లో ఉండేది. అప్పుడు నెహ్రూ గారు స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్ర ఫలితాలు దేశం మొత్తానికి అందాలి, ఒక ప్రాంతానికి అంది ఇంకో ప్రాంతానికి అందకపోతే బాగుంటుందని జవహర్ లాల్ నెహ్రూ గారే ప్రోత్సహించి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను హైదరాబాద్ పంపించారు. ఆనాడు నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇంతవరకు మీరు పరిపాలించింది బాగానుంది, ఇప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఈ ప్రాంతానికి కూడా స్వాతంత్రం కావాలంటే మీ పరిపాలన మానుకోవాలి, దేశ స్వాతంత్ర భాగంలో కలిసిపోవాలి, భారతదేశంలో ఇది ఒక భాగం కావాలని సర్దార్ పటేల్ గారు వల్లభాయ్ గారు చెప్పారు. నిజాం ప్రభుత్వానికి బాగా రిక్వెస్ట్ చేసిన తర్వాత వారు ఒప్పుకొని మన తెలంగాణను భారతదేశ స్వాతంత్ర భారతంలో కలిపినటువంటి రోజు 17 సెప్టెంబర్ 1948. 17 సెప్టెంబర్ 1948 వాస్తవానికి చాలా మందికి తెలియదు. 15 ఆగస్టు స్వాతంత్ర భారతదేశానికి మనకు వచ్చినటువంటిది 17 సెప్టెంబర్ 1948. కాలక్రమేణా దాన్ని దేశంలో కలవడం, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క నాయకత్వంలో ఆయన 18 సంవత్సరాలు పరిపాలించాడు ఈ దేశానికి. చనిపోయేంత వరకు వారే ఉన్నారు, తిరుగులేని నాయకుడు. ఆయన పసి హృదయం, పిల్లలన్నా చాలా ప్రేమ. ఆయన ఎక్కడికి వెళ్ళినా లక్షల మంది వేల మంది ఉన్నప్పటికీ ఆయన ముందు వెళ్ళి పలకరించేది పిల్లలు మాత్రమే. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చుండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని తృప్తిపరిచేటువంటి ఒక స్వభావము, వారిని సంతోషపరిచేటువంటి స్వభావము, పిల్లలతో కాలక్షేపం చేసేటువంటి స్వభావము ఉన్నటువంటి నాయకులలో పెద్ద నాయకుడు, మహానాయకుడు జవహర్లాల్ నెహ్రూ గారు. వారి యొక్క జన్మదినం 14 నవంబర్ నాడు ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. ఇక్కడ మీతో వారి జన్మదినాన్ని జరుపుకునేటువంటి అవకాశం మీ ప్రిన్సిపాల్ గారు మీతో కలిసి పాల్గొనడానికి అవకాశం కలిగించినందుకు వారికి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు తమ యొక్క డిమాండ్ల కోసం ప్రతి ఒక్క ఊర్లో తమ యొక్క సమస్యలను ప్రజలకు తెలియజేస్తూ బైక్ ర్యాలీని తిరుమలగిరి పట్టణ కేంద్రంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీను, మల్లయ్య, నరేష్, దేవా, సతీష్ పలువురు కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వ వైద్యశాల ఆయుష్ విభాగం హోమియో వైద్యులు డెంగ్యూ జ్వరం రాకుండా హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్లకి ఈ విష జ్వరంపై అవగాహన కల్పిస్తూ ఆయుష్ విభాగం వైద్యురాలు కెవి శిరీష మాట్లాడుతూ విష జ్వరాలు ప్రబలుతున్న కాలంలో నివారణ కోసం హోమియో మందులను పద్ధతి ప్రకారం వాడితే వ్యాధులు నయమవుతాయి. ఈ మందులపై ఏమైనా అనుమానాలు ఉంటే తనను నేరుగా కలవచ్చునని చెప్పారు. కొత్తపేట పంచాయతీ మాజీ ఎంపీటీసీ న్యాయవాది పివి తులసిరామ్ మాట్లాడుతూ మా పంచాయతీలో విష జ్వరాలు ప్రబలకుండా స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఆయుష్ విభాగానికి చెందిన వైద్యులతో సంప్రదించి ఉచిత హోమియో మందులను పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ మా గ్రామ వాలంటీర్లు పనిచేస్తారు. కోరిన వెంటనే స్పందించిన వైద్యులకు వాలంటీర్లకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిరియాల శ్రీను, డాక్టర్ వై భవానీ తదితరులు పాల్గొన్నారు. ముందుగానే డెంగ్యూ వ్యాధి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ముందుగా హోమియోలోనే ముందుగా ప్రివెన్షన్ అనేది ఉంది. దానికోసం డాక్టర్స్, ఇక్కడ చేసిన డాక్టర్స్, దానికి ఈ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేసిన మా యువ గారిని ముందు అభినందిస్తూ, అలాగే మన వాలంటీర్స్, ఆశా వర్కర్స్ వీళ్ళందరి ద్వారా ప్రతి ఇంటికి కూడా కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటికి కూడా ఈ డెంగ్యూ ప్రివెన్షన్ మందులు పంపించడం జరుగుతుంది. దానివల్ల మనం ముందుగానే వ్యాధిని నిరోధించడానికి ఈ మందు చాలా ఉపయోగపడుతుందని దానికి సహకరించిన మా డాక్టర్స్కి, మా పంచాయతీ సెక్రటరీ గౌస్ గారికి, పెద్ద శ్రీనివాసరావు గారికి, అలాగే వాలంటీర్లు, ఆశా వర్కర్స్కి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటిది సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో దానికి ముందుగా భవిష్యత్తులో కూడా డాక్టర్స్ మా పంచాయతీ ప్రజలకు మరోసారి డాక్టర్స్ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుస్తున్నాం. వ్యాక్సినేషన్ ప్రాసెస్, వ్యాక్సినేషన్ అంటే ఏంటి? ఒక జబ్బు రాకముందు నుంచి మనము పోలియో వ్యాక్సిన్ ఎట్లా వేస్తాము, దాని సింటమ్స్ అనేది చనిపోయిన వైరస్ని నెమ్మదిగా ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ జబ్బు సింటమ్స్ని మనలో అది ఇమర్చుకొని దాని యాంటీబయాటిక్స్ని రాకముందే మన బాడీలో ప్రిపేర్ చేసి పెట్టుకుంటుంది. అది వైరల్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు వెంటనే దాన్ని ఇది అటాక్ చేసి దాన్ని చంపేసే సామర్థ్యం మన బాడీకి మనం వ్యాక్సిన్స్ ద్వారా ఇస్తామన్నమాట. అదేవిధంగా ద సేమ్ పద్ధతి అనేది మన హోమియో మెడిసిన్స్ ద్వారా ఈ మెడిసిన్స్ తయారు చేయడం వల్ల యుక్టోరియన్ పఫ్ అనేది ఒక ఎకడమిక్గా మనం ప్రిపేర్ చేస్తాం అన్నమాట. మన రీసెంట్గా వర్షాలు పడటం, బాగా వర్షాలు పడటం, దాని ద్వారా కొంతమంది జ్వరాలు ఇది ఐడెంటిఫై చేయాలి. మన డాక్టర్ గారు పనిచేయడం జరిగింది. మేడం చేసి కొన్ని మొదట కృష్ణా జిల్లా నూజివీడు ఇసుక రాక, పనులు లేక అవస్థలు పడుతున్న గృహ నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయం అందించాలని, మృతి చెందిన కార్మికులకు ప్రభుత్వమే ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకోవాలని జనసేన పార్టీ నూజివీడు ఇన్ఛార్జ్ బసవ వైకుంఠ వెంకట భాస్కర్ రావు అన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని శ్రీనివాస థియేటర్ సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం నాడు డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ఏర్పాటు చేసి గృహ నిర్మాణ కార్మికులకు అన్న సంతర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా బసవ భాస్కర్ రావు మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇసుక విడుదలలో తీవ్ర జాప్యం జరిగిందని, దీనివలన గృహ నిర్మాణ కార్మికులను పనులు లేక కడుపు కాలి ఆకలి తీరేదాకా అలవటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యానర్ ఎత్తున్నాం కదా, వాడుంటే బాగుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటికి 43వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కార్మికులందరూ జిల్లా కేంద్రంలో భిక్షాటన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 43 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా కూడా ముఖ్యమంత్రికి ఏమాత్రం ఆర్టీసీ కార్మికులపై జాలి లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు వెంటనే చర్చలకు వెంటనే చర్చలకు వెంటనే సీఎం చర్చలకు వెంటనే ఏసీ నాయకులకు చర్చల వెంటనే చర్చల వెంటనే చర్చల వెంటనే అమర వీళ్ళకు జోహార్, అమర వీళ్ళకు. కృష్ణా జిల్లా నూజివీడు ఇసుక కొరతతో డొక్కా మాడిన దినసరి కూలీలను కూడా డొక్కా సీతమ్మ పేరిట అన్నదానం ఏర్పాటు చేయనున్న తరుణంలో తమ కుటుంబంపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు పెట్టడం విచారం కలిగిస్తుందని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బస్వా రేవతి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నూజివీడుపట్న పోలీస్ స్టేషన్లో ఈ మేరకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. అన్ని వర్గాలు రాజకీయ పార్టీలతో స్నేహపూర్వకంగా జీవించే తమ కుటుంబంపై కావాలని బురద జల్లే కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బసవరేవతి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రోజువారీ కూలి పనులు చేసే కార్మికులు వేతనాలు చూసి సామూహిక అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టామని, ఇంతలోనే రాజకీయంగా వ్యక్తిగతంగా దారుణమైన దోషాలతో పోస్టింగ్లు పెట్టడం చాలా బాధ కలిగిస్తుందన్నారు. కంటిన్యూ అవుతుంది. మా గురించి, మా ఫ్యామిలీ గురించి, మా పార్టీ గురించి, పార్టీలు అనేది ఎవరిష్టమైన పార్టీలో వాళ్ళు ఉంటారు. ఇవాళ అందరూ మొదట ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీలోనే కంటిన్యూ అవ్వట్లేదు కదా. అందరూ కూడా 2-3 పార్టీల నుంచి 4-5 పార్టీల వరకు మారిన వాళ్ళే, కానీ అందరూ ఏదో ఒకే పార్టీని నమ్ముకుంటున్న వాళ్ళు ఎవరు లేరు. అయినా సరే మేము భరిస్తూ ఎవరేం రాసుకుంటున్నా వదిలేస్తూ ఊరుకున్నాం. దాని గురించి పట్టించుకోలే. సరే కుక్కల్లాగా అరుచుకుంటూ ఉంటారు, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని. ఇవాళ మరి బరి తెగించి అతను ఎవరో కానీ పోస్ట్ పెట్టాడు. మేము మామూలుగా మా పార్టీకి సంబంధించిన ఏదైనా మా అబ్బాయి సోషల్ మీడియాలో పెడుతుంటాడు మా పార్టీ కార్యక్రమాలన్నిటి గురించి. అలాగే రేపొద్దుట మేము ఏర్పాటు చేసిన భవన కార్మికులకి అన్నదాన శిబిరం దాని గురించి వాడు పెడితే దాని గురించి నాకు వాళ్ళు మగాళ్ళ గురించి ఇప్పుడు నేను 5 సంవత్సరాలు చైర్పర్సన్గా పనిచేశాను. ఎప్పుడు కూడా ఎవరితో కూడా ఇటువంటి కామెంట్లు అవి వచ్చేలాగా మేము ఎప్పుడు ప్రవర్తించలేదు. ఎవరు కూడా మా గురించి ఇట్లా తప్పుడుగా మాట్లాడలేదు. ఈరోజు అవకాశం వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. పోనీ నేనేమన్నా బయటకు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఏమన్నా పాల్గొంటున్నానా? అయినా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి వాళ్ళ పెట్టవలసిన అవసరం ఏముంది? ధైర్యం ఉంటే ముఖాముఖి వచ్చి అడగమనండి. మా వల్ల ఏమైనా తప్పు జరిగితే, మేము ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు వచ్చి డైరెక్ట్గా అడగమనండి. అంతేగాని ఇట్లా ఆడంగి వేషాలు వేస్తూ, ఆడంగి వేషం అంటే కూడా మమ్మల్ని మేము కించపరుచుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే మగబడుకు పుట్టి ఇట్లా చేతకాని వేషాలు వేసే వాళ్ళని ఇంకేమైనా అన్నాలో నాకు తెలీదు. నేను చెప్తున్నాను, ఈ విషయాన్ని మాత్రం నేను చాలా సీరియస్ తీసుకుంటాను. ఇది ఇప్పుడే వచ్చి పోలీసు వాళ్ళకి మనం వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి నేను మాట్లాడుకోమని ఇంటికి వెళ్తున్నాను. నాకు రేపు సాయంత్రం లోపు అతను ఎవరో కనుక తెలియకపోతే నేను పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు కూర్చుంటాను. అది ఆ లోపు కనుక నాకు వాళ్ళ వైపు నుంచి నాకు ఎటువంటి సహాయ సహకారాలు అందకపోయినా, వాళ్ళు నాకేం సహాయం చేయకపోయినా, అతను ఎవరో కనిపెట్టకపోయినా, నేను 3 గంటలకి రేపు మధ్యాహ్నం 3 గంటలకి వచ్చి స్టేషన్ ముందు ధర్నాకు కూర్చుంటాను. అవసరమైతే ఆమె నిరాహారం కూడా కూర్చుంటాను. నాకు ఆ వ్యక్తి ఎవరో తెలియాలి. పర్సనల్గా వెళ్ళవలసిన అవసరం ఏముంది? పర్సనల్గా అతని కుటుంబానికి మా కుటుంబానికి ఏమన్నా, ఇక్కడ అమ్మ బాబుకి ఏమన్నా అన్యాయం చేశామా? అసలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి ధైర్యం ఉంటే మగాళ్ళతో మాట్లాడుకోమండి, మగాళ్ళ గురించి కామెంట్లు పెట్టుకోమండి. వాళ్ళు చూసి వెంకట పాపదాసి అనే పేరు మీద మరియు భరత్ కుమార్ అనే పేరుపై ఫేస్బుక్లో వాళ్ళపై అసభ్య పదాలతో కామెంట్స్ పెట్టినట్టుగా రిపోర్ట్ అవ్వడం జరిగింది. దీన్ని మనం పరిగణలోకి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించాం. తదుపరి విషయాలు తర్వాత వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి ఏటా 12,000 కోట్లు కేవలం ఆసరా పింఛన్ల కోసం ఖర్చు. స్పీకర్ పోచారు. గురుకుల పాఠశాలలో నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ పోచారు. కడప జిల్లా ప్రొద్దుటూరు జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇంజా సోమశేఖర్. మృతి చెందిన కార్మికులకు ప్రభుత్వమే ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకోవాలని జనసేన పార్టీ నూజివీడు ఇన్ఛార్జ్ వెంకట భాస్కర్ రావు అన్నారు. ఇది వాడి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.